జనవరి 2న వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత మీ ఇంట్లోని పూజగదిలో ఇలా కాని చేస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం. మరి ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు ఆందోళనలకు గల కారణాల గురించి వాకబు చేయడం ప్రారంభించాడు. ఆ ధనవంతుడైన వర్తకుడు ఆశీర్వాదం కోరగా తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతగా తెలియచేశాడు. మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారద మునీంద్రులు, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని ఇవ్వజూచినా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. ఈ విషయాన్ని విష్ణుమూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని చెప్పాడు. కాని ఒక రకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారదుడు. నారద మునీంద్రులు విష్ణుమూర్తిని సంప్రదించాడు. నారద మునీంద్రులు తన మనస్సులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుణ్ణి చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారని వెంటనే అర్థం చేసుకున్నాడు విష్ణుమూర్తి. అప్పుడు వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తునకు మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియచేశాడు. ఈ మాట విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. విష్ణుమూర్తి ఆ కోరికకు ఇలా స్పందించాడు. ధనవంతుడైన వర్తకుని సమస్యను మొత్తం విష్ణు భగవానునికి తెలియచేశాడు నారదముని. క్రమంగా తనకు పుత్ర సంతాన యోగ్యం కలిగించమని కోరుకున్నాడు. కాని అందుకు విష్ణు భగవానుడు తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదని, విధివ్రాతను అనుసరించే విధానాలు ఉండాలి కాని వాటిని మార్చే ప్రయత్నం చేయరాదని నారదునికి విన్నవించాడు. మరియు ఇలా మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పాడు విష్ణుమూర్తి. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నారదముని. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్నేళ్లు గడిచిన తరువాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలని అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడువుగా వర్తకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు 4 కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారదముని ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుణ్ణి ఆ 4 బాలురు ఎవరు అని అడిగాడు. వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానం ఇచ్చాడు. ప్రభువా, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా 4 కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలం వైకుంఠానికి కదిలాడు. ఆశ్చర్యానికి లోనైన నారద మునీంద్రులు మరలా విష్ణుమూర్తి వద్దకు చేరుకున్నాడు. నారాయణ నారాయణ, ఓ వైకుంఠనాథ, అతని విధివ్రాతను మరలా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా అన్నాడు, అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడటానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి, మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. నేను ఈ విధంగా చెప్పాను, భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని చెప్పాను. ఋషీశ్వరుని ప్రయత్నం అంతేకాకుండా విష్ణు భగవానుడు ఆ ఋషితో ఇలా అన్నాడు, ఋషీశ్వరులు మానవుని కిందకు రారు, వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పాడు. క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచ వ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కాని దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి వర్తకుని దగ్గరకు చేరుకున్నాడు.
వర్తకుడు కేవలం ఆ ఋషిని దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని విశ్వసించాడు కూడా. కత్తితో తన ఛాతిని పొడుచుకొని అతను కోరుకున్న విధంగా నాలుగు చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకు నాపై ఉన్న ప్రేమ భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుణ్ణి ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. నారదముని తెలుసుకున్న నీతి ఏంటంటే విష్ణుమూర్తి అందరినీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య ఫలాలను భక్తి ప్రపత్తులను నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్యాసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు పురాణాలు దేవునికి మరియు మానవులకి గల అనుబంధాన్ని మరింత తెలియజేసేవిలా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్న శూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా దేవుని కనుసన్నలలోని ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడని చెప్పబడుతుంది. ఖచ్చితంగా మనకి రాసిన తలరాత ఆ దేవుని మీద మనకి నమ్మకం కాని ఉంటే మన తలరాత కూడా మనం మార్చుకోగలుగుతామని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళుతూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామి వారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను, నీ గురించి ఏమన్నా అడగమంటావా అని అన్నారు నారదుల వారు. అడగడానికి ఇంకేముందు తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అని అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనస్సులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అని అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఈ విధంగా ముని అడిగినప్పుడు నారదుల వారు, ఆ ఏముంది, వేలడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అని అన్నారు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అని అన్నాడు ముని చిరునవ్వుతో. నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్లారా?
స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అని అన్నారు నారదుల వారు. మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అని అన్నాడు మహాభక్తుడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారే, భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది? ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారుతాయి కదా. పోనీ అక్కడితో ఆగుతుందా, ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులు అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యమేముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అని అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ మహాభక్తుని మనస్సులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది. మోక్షం అతన్ని ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. గంటల తరపడి క్యూలో నిలుచుని ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. డబ్బులేని భక్తులకు దూరం నుండి, డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి దర్శనం, ఎందుకయ్యా ఈ అన్యాయం? ఇది ఏమైనా భావ్యంగా ఉందా అని అడిగాడు. గట్టిగా నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. తల్లికి మించిన దైవం లేదు అన్నాను. మీరు ఆమెను పూజిస్తున్నారా? తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. పాటిస్తున్నారా? గురువును మరొక దైవం అన్నాను. వినిపించుకున్నారా? ఇందులో ఉన్నా అందులో ఉన్నా అని కాదు, నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అని అన్నాను. మీరు నమ్మారా? కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి, నాకు చేసినట్టే చేయండి అని అన్నాను. మరి చేస్తున్నారా? నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనమివ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించారు. ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే వస్తువులాగా నిలబెట్టారు. అన్నీ మీరే చేసి మళ్ళీ నేను చేశానని నిందించడం న్యాయమా అని అన్నాడు. ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయ్యింది. భక్తుడి తపస్సుకు మెచ్చిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలి భక్త అని అడిగాడు. భక్తుడు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికూ ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి. దేవుడు, సరే ఇస్తాను, అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు? భక్తుడు, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ముందుగా ఒక ఇల్లు కట్టుకుంటాను. దేవుడు, ఎవరు కడతారు? భక్తుడు, ఎవరేమిటి, డబ్బు పారేస్తే ఈ ఊళ్ళో ఎవరైనా కడతారు. దేవుడు, ఎవరికి పారేస్తావు? వాళ్ళ దగ్గర కూడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా, వాళ్లే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్వమని. భక్తుడు, ఈ ఊళ్ళో ఎవరూ కట్టకపోతే ప్రక్క ఊరి నుంచి కూలీలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి. దేవుడు, ఈ పక్క ఊరిలో వాళ్ళందరికీ కూడా 100 కోట్లు ఉంటాయి కదా. భక్తుడు, ఎవరూ కట్టడానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను, నాకు డబ్బుకు లోటు లేదు కదా. దేవుడు, ఎవరు అమ్ముతారు, ఎవరికీ డబ్బు అవసరం ఉంటుంది, అందరి దగ్గర 100 కోట్లు ఉంటాయి కదా. భక్తుడు, సరే ఇదే పాకలో ఉంటాను, రోజూ మంచి తిండి తింటాను. దేవుడు, ఎక్కడా? భక్తుడు, మా ఊళ్ళో అనేక హోటల్స్ ఉన్నాయి, తిండికి లోటేమిటి? దేవుడు, ఎవరు వండుతారు? భక్తుడు, హోటల్ కాకపోతే మంచి బియ్యం కొనుక్కుంటాం. దేవుడు, ఎవరు పండిస్తారు, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా. భక్తుడు, అసలు నీ ఉద్దేశం ఏంటి స్వామి? దేవుడు, అందరి దగ్గర అవసరానికి మించి డబ్బులు ఉన్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు, అందరూ కూర్చొని తిందామని అనుకుంటారు కదా. భక్తుడు, నిజమే స్వామి, నాకు అర్థమయ్యింది. దేవుడు, అందుకే కష్టే ఫలి అన్నారు, కష్టానికి తగ్గ ఫలితమే రావాలి, కానీ అంతకు మించి వస్తే అనర్థమే. భక్తుడు, స్వామి నా కళ్ళు తెరిపించావు, ఇంకెప్పుడూ కూడా నేను కష్టపడే పనిచేసి సంపాదిస్తాను. పిలిస్తే పలికే దైవం, భక్తులను ఆదుకునే దేవుడు శ్రీ వెంకటరమణుడు. అది 1979 నవంబరు నెల. ఆ నెలలో మా ఏకైక కుమారునికి మూర్ఛ రోగం వచ్చింది. అప్పుడు వానికి 12 ఏళ్ల వయసు, 8వ తరగతి చదువుతున్నాడు. నరాల వైద్య నిపుణికి చూపిస్తే గార్డినల్ మత్తు మాత్రలు 3 సంవత్సరాలు వేయమని చెప్పారు. ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ్వర మత్తు మాత్రలు వేయుట మంచిది కాదని అనేక మంది అంటున్నారు, వేయక తప్పదని డాక్టర్ గారంటున్నారు, కాబట్టి నీమీదనే భారం వేసి మాత్రలు వేస్తున్నాం అని మా బాబుకి చికిత్స మొదలుపెట్టాం. 1 ఏడాదికే వాడి ఆరోగ్యం బాగుపడింది. ఆ తరువాత 2 ఏళ్లు కూడా అలాగే వేస్తున్నాం. ఎలమంచిలిలో
పదవ తరగతి ఉపాధ్యాయులు శ్రీ దవలం దీక్షితులు గారు మా వాడిని ప్రత్యేక శ్రద్ధతో చూసిన ఫలితంగా వాడు పదవ తరగతిలో 82% వరకు మార్కులు 1982 మార్చి పరీక్షలో సంపాదించాడు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా సీటు దొరికింది. ఇది ఇలా ఉండగా 1981 నుంచి నేను పూజ్య గురుదేవులు శ్రీ స్వామి చిన్మయానంద మహారాజుల వారు తపాలు ద్వారా వేదాంత బోధ చేస్తున్నారని వారి శిష్యునిగా చేరాను. సరియైన మార్గంలో నడిచిన వారిని దేవుడు సర్వదా రక్షిస్తాడు అనేది వారి దివ్య సందేశం. వారి వేదాంత సారం రుచి చూసిన పిదప ఏడు కొండల వాణిపై నేను నా భక్తిని ద్విగుణీకృతం చేశాను. తద్వారా భయంకరమైన మూర్ఛ రోగం నుండి నా పిల్లవాణ్ణి రక్షించమని ప్రార్థించాను. ఈ నా ప్రార్థనల వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్న నానుడి అక్షరాల నాయందు నిజం చేసి నాకు అనేక మహిమలు చూపించారు. 1984 సంవత్సరం శివరాత్రి రోజు రాత్రి ఊరంతా తిరగటానికి ఇతర పిల్లలతో మా వాడు వెళ్తానంటే అలా తిరగకూడదని బలవంతాన ఆపేశాను. అందుకు వాడికి కోపం వచ్చి ఆ రాత్రి నేను గాటినల్ మాత్రలు వేసుకోను అన్నాడు. 3 సంవత్సరాల పాటు మాత్రలు వేయాలని మొదట చెప్పిన డాక్టర్ గారు మరొక 2 ఏళ్ళు వేయండి, మొత్తం 5 ఏళ్ళు వేస్తే పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పుట చేత 1982 నవంబర్ నుంచి మరలా మాత్రలు మా వాడికి వేస్తూనే ఉన్నాం. మధ్యన చాలిస్తే మంచిది కాదు అని అన్నారు. అక్కడ నుంచి మరొక 5 ఏళ్ళు వేయాలన్నారు. అందుకే స్వామి మీద భారం వేసి మాత్రలు వేసుకోమని మా వాడిని పదే పదే బ్రతిమాలాను. కానీ వాడు ససేమిరా అని అన్నాడు. ఏడు కొండల వాడ స్వామి ఎంత పని చేశావు, వాడికి ఇంకా 5 ఏళ్ళు వేయాలంటే వాని ఆరోగ్యం ఏమవుతుంది, నిన్ను నమ్మినందుకు ఇలాగ బాధ పెట్టావు అని చెడ్డ పేరు తెచ్చుకొనకు స్వామి అని దీనంగా ప్రార్థించాను. ఆ మరునాడు మా వాడు ఇంటి పక్కనే అనేక ముక్కలుగా చేసి వేసిన గార్డెనన్ మాత్రలు చూపించాడు. ఏమిటివి అని అంటే ఈ నిజం ఎలాగ చెప్పాలా అని నేను ఇంతవరకు వేచి ఉన్నాను. రాత్రి నాకు అవకాశం వచ్చింది. నేను మొదటి సంవత్సరం మాత్రమే మాత్రలు వేసుకున్నాను. అక్కడి నుంచి వేసుకుంటున్నట్లు నటించాను, ముక్కలు చేసి బయట ఊసేస్తున్నాను అని చెప్పాడు మావాడు. దీనిని బట్టి మా వాడికి మూర్ఛ తగ్గింది, ఆరోగ్యం బాగుపడింది. కేవలం మందుల వల్ల కాదని, నా ప్రార్థనను మన్నించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప వల్లనే ఇదంతా జరిగిందని రూఢి చేసుకున్నాను. కనుక నమ్మిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి గురుతైన రోగాలను గుణము చేసే మందు. నేను 1963 సంవత్సరంలో గుంటూరులో ఉద్యోగరీత్యా ఉన్నాను. నా పెద్ద కుమారునికి ఒక రోజున టైఫాయిడ్ జ్వరం తగిలినది. డాక్టర్ గారు మందులు ఇచ్చుచున్నారు, కానీ ఏమాత్రం తగ్గటం లేదు. పొద్దున పూట 100 డిగ్రీలు, సాయంకాలం 104 డిగ్రీలు ఉంటుంది. భయంగా ఉన్నది. వైద్య లోపం లేదు, కానీ పిల్లవాని ఆరోగ్యం నానాటికి క్షీణించుచున్నది. ఒకరోజు సాయంకాలం మా ఇంటి పక్కన ఉన్న ఒక ముత్తైదువ వచ్చి పిల్లవాని పరిస్థితిని చూసి జ్వరం తగ్గితే శ్రీ స్వామివారి కొండకు వచ్చి గంధదీపం ఎత్తుతాము అని మొక్కుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిదే అని నేను స్నానం చేసుకుని దీపారాధన చేసి శ్రీ స్వామివారికి ఆ తల్లి చెప్పిన రీతిగా మొక్కుకున్నాం. రేపు పొద్దున ముడుపు కట్టుకుంటామని దన్నం పెట్టుకొని ఆ రాత్రి గడిపాం. మర్నాడు పొద్దున్నే డాక్టర్ గారు వచ్చి టెంపరేచర్ చూడగా నార్మల్కు వచ్చింది. డాక్టర్ ఆశ్చర్యపడి ఏమి జరిగింది అని అడుగగా జరిగిన విషయం చెప్పాను. వారు కూడా సంతోషించారు. ఒక మంచి రోజున మొక్కుబడి తీర్చుకుందాం అని అనుకుని నేను పిల్లవాడు బయలుదేరి తిరుమలకు చేరాం. చేరినప్పటికీ రాత్రి 8 గంటలైంది. దేవస్థానంలో గదులు ఇచ్చే టైము అయిపోయి తాళములు వేసి గుమస్తాలు వెళ్ళిపోయారు. చేసేది ఏమీ లేక భగవంతుడే ఉన్నాడు అనుకుని శ్రీ స్వామివారి గుడికి వెళ్ళాం. తెలిసిన వారు కనిపించగా వారితో మాట్లాడుతూ ఉన్నాను. మాటల సందర్భంలో ఎక్కడ ఉండాలో ఏమో ఆ స్వామిదయ్య అని అనుకున్నాం. ఇంతలో బయట నుంచి ఒక ఆచార్య స్వామివారు వచ్చి ఎప్పుడు వచ్చారు, రండి రండి అని క్షేమ సమాచారాలు విచారించారు. ఇప్పుడే వచ్చామండి, మేము బస చేయుటకు గది దొరకలేదు, ఈ రాత్రి ఎక్కడ ఉండవలెనో అర్థం కాలేదు అని చెప్పాం. ఎందుకండి, నా వెంట రండి, నేను చూపిస్తాను అని రామానుజ కూటమునకు తీసుకుని వెళ్ళి ఈ అరుగు మీద పడుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు, ఒకవేళ అడిగితే శ్రీనివాసార్యులచార్యులు ఉండమన్నారు అని చెప్పండి అని అన్నారు. వారు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి పొద్దున
కాలకృత్యములు తీర్చుకొని గంధదీపం ఎత్తుదాము అనుకొని పిల్లవానిని గుళ్ళోకి తీసుకొని వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చుకొని శ్రీ స్వామి దర్శనం చేసుకొని వచ్చేసరికి శ్రీ జియ్యంగారు మండపంలో కూర్చొని ఉన్నారు. నా పూర్వ పుణ్యం వల్ల శ్రీ జియ్యంగారి దర్శనం అయ్యింది. వందనం చేసుకున్నాను. నా క్షేమములు విచారించారు. వారికి నా మీద అనుగ్రహం కలిగి నేను 11 గంటల పూజకు వెళ్తున్నాను. నాతో రండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి నన్ను వెంట పెట్టుకొని శ్రీ స్వామివారి అర్చనకు తీసుకుని వెళ్ళారు. నా ఆనందం చెప్పడానికి వీలు లేదు. నా పుణ్యం కదా అని సంతోషించాను. ఒక గంట సేపు శ్రీ స్వామివారి పూజ నేత్రానందంగా అనుభవించాను. గంధం తీర్థం ఇప్పించారు. శ్రీ స్వామివారి పూజాక్రమం అయిన వెంటనే శ్రీ భాష్యకారాచార్యుల దేవాలయమునకు తీసుకొని వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమం అయిపోయిన తరువాత మాకు తీర్థం దద్దోజనం ప్రసాదం ఇప్పించి మమ్మల్ని ఆశీర్వదించి వారి ఆశ్రమమునకు వెళ్ళారు. నేను నా కుమారుడు ప్రసాదం తీసుకుని దిగువ తిరుపతికి వచ్చి శ్రీ అలిమేలు మంగాపురం శ్రీకాళహస్తిలోని స్వామిని దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాం. ఆపదల్లో ఆదుకునే దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే. అందుకే కలౌ వెంకట నాయకః అనే సూక్తి ఉంది. తిరుపతికి ప్రక్కన ఉన్న చంద్రగిరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు ఆ ఏడు కొండల వాణి భక్తులు నివసిస్తూ ఉండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న నలుగురు పేదరికంలో ఉన్నవారే. పూట కడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేదా గోవింద నామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా ఆ శ్రీనివాసుని మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్లారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. నడుము వంగిపోయి నిలబడటానికే శక్తి లేని ఈ ముసలివాళ్లు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాళిగా. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారా? ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండిగల అన్నం, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చేయాలి. ఈ వయసులో మీరు అంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. ఆ ఏడు కొండల వాణి భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ శ్రీనివాసుని దయ ఉండగా సాధ్యం కానిదేముంటుందని చెప్పారు. మా ప్రయత్నం మేం చేస్తాము, అంతా ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడు అని సమాధానం కూడా చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం ఆ ఏడు కొండల వాణి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందామనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు ఆ శ్రీనివాసుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని. మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా, ఒక అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలివాళ్లు అని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. శ్రీనివాస, నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయవచ్చు. దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాము, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్లిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. అప్పుడు వాళ్లకి అంతకుముందే పరిచయమున్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు. వాళ్లు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వు ఎప్పుడు వచ్చావిక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని చెప్పాడు. ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు. వంట పని మొదలు పెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారు. కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసము పొంగలి, పులిహార, అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ వారి పనితనానికి ఆశ్చర్యపోయారు. వాళ్లని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పి ఆ నలుగురు ఏడు కొండల వాణి భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యనిర్వాహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా, నేను త్వరగా తిరుమలకు వెళ్ళాలి, నా కోసం
కోసం అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ విధంగా శ్రీనివాసుడు తమ భక్తులను ఆదుకున్నాడు. ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు మరియు 5 తులసి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేస్తున్నప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. ఆ తర్వాత ఇల్లుని కూడా శుభ్రం చేసుకుని మీ ఇంట్లోని పూజ గదిలో పిండి దీపాలను వెలిగించాలి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పెరుగన్నాన్ని దైవేద్యంగా సమర్పించి శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి నారాయణునికి ఎంతో ఇష్టమైన తులసిమాలను సమర్పించి పెరుగన్నాన్ని కానీ దద్దోజనాన్ని కానీ బెల్లం పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవుతారు.